నమస్కారం అండి యా మీరు అంతా నిజమే చెప్తారని చెప్పి నా డైరీ మీద కూడా నేను ప్రమాణం చేయించట్లేదు దయచేసి దీన్ని మీరు చెప్పగలరు మీ మీద వచ్చినటువంటి ఆ కేసు ఏంటంటే మీరు డైరెక్షన్ కూడా చేస్తున్నారు ఎందుకు డైరెక్షన్ చేస్తున్నారు మీరు యాక్టర్ కదా డైరెక్షన్లోకి వచ్చేస్తే ఎలాగా అని చాలా మంది డైరెక్టర్లు పొట్ట కొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని వాళ్ళు కేసేశారు గా చేశానండి ఫస్ట్ లో ఓహో మరి ఇప్పుడు ఏదో న్యూస్ అలా వచ్చింది మరి మీరు న్యూస్ వచ్చిందండి నన్ను అడిగారు చేయమని దానికి నన్నే చేయమని అడిగితే అంటే కొంచెం డెవలప్మెంట్ లేదు రెండు మూడు చెప్తే దానికోసం మీరే చేయొచ్చు కదా అని అన్నారు ఇప్పుడు వద్దులేండి మళ్ళీ ఏదో ఇన్నింగ్స్ బాగా స్టార్ట్ అవుతుంది ఈ టైంలో మళ్ళీ ఇప్పుడు వద్దు అన్నారు అంటే మూడు నాలుగేళ్ల తర్వాత చేయబోతున్నారు అప్పుడు మనకు తెలియదు కదండి అప్పుడు మీకు ఇప్పుడు వీళ్ళు రెడీగా ఉన్నారు మరి కాదండి ఇప్పుడు మీరు అడిగిన దానికి సమాధానం అయితే నేను చేయట్లేదండి ఇప్పుడు చేయట్లేదు అంటే మేము అడిగామని మీరు డిసైడ్ అయిపోయారా మీ ఆలోచించి చేయట్లేదండి ఆ ఎవరది సాక్షి సాక్షిని ప్రవేశపెట్టండి ప్రవీణ్ ఏంటి ఆబ్జెక్షన్ రండి మైక్ ఇచ్చి ఆ సాక్షిని ప్రవేశపెట్టండి ఇది ఎప్పుడు పడితే అప్పుడు వచ్చిపోయే సాక్షి దీనికి ఒక మీటర్ లేని సాక్షి ఇది రెగ్యులర్ సాక్షి మా కోర్ట్ చుట్టే తిరుగుతుంటుంది బయట చెప్పద్ది ఇవన్నీ ఏంటి మీ ఆబ్జెక్షన్ నాలుగు సంవత్సరాల తర్వాత ఒక్క నిమిషం నేను ఒకటి చెప్పాలి ఆబ్జెక్షన్ ఓవర్ రూల్ చెప్పండి నాలుగు సంవత్సరాల తర్వాత చేస్తారా నాలుగు సంవత్సరాల తర్వాత మీరు చేస్తారా అని అడుగుతున్నారు అప్పుడు చెప్పలేము కదండి అప్పుడు చెప్పలేము అంటున్నారు అంటు అప్పుడు అడగమంటాడు అడగమంటారా అని ఏమండి ఈయనకి డబ్బులు ఇస్తే సాక్షి చెప్తాను లేదా ఈయనే డబ్బులు ఎదిరించి నేను సాక్షిని చెప్పడానికి వస్తానని వస్తున్నారు రత్మ చెప్పండి సాక్షి నీకు డైరెక్టర్లు ఏమైనా డబ్బులు ఇచ్చారా కొద్దిగా అడ్వాన్స్ పుచ్చుకున్నారా ఇస్తానన్నారు మీ మీద చాలా కేసులు ఉన్నాయి ఉన్నాయండి తర్వాత ముందు ఎనీవే థ్యాంక్ యూ మీ మీద కేసు కొట్టేస్తామండి మా దగ్గర రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది దయచేసి మమ్మల్ని క్షమించి మా మీద వేరే కేసులు ఏమి మీరు పెట్టద్దు ఇటు వచ్చి థ్యాంక్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సాక్షి ఇప్పటికి మీరు వెళ్ళండి తర్వాత బోన్ ఎక్కువ సాక్షి ప్రత్యక్ష సాక్షి సునీల్ గారు మీరు మాట్లాడచ్చు ప్లీజ్ అందరికీ నమస్కారం అండి మామూలుగా నరేష్ గారు చాలామంది అమెరికాలో ఉన్నోళ్ళకి ఇంట్లో మెంబరు స్టూడెంట్స్కి ఇంట్లో మెంబరు సీనియర్ సిటిజన్స్కి ఆయన ఇంట్లో మెంబరు యుఎస్లో మొత్తం ఆయన సినిమాలు డీవీడీలు పెట్టుకుని వాళ్ళు నవ్వుకుంటూ పొద్దున్నే అందరూ ఇంట్లో వాళ్ళు బయటకు వెళ్ళి పని మీద వెళ్తే వాళ్ళందరూ ఆనందిస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేసేవారండి నాకు కూడా మా సిస్టర్ వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు నన్ను కూడా అడిగేవారు ఏంటి అని అంటే మా బావ అనేవాడు మాట నన్ను రే నాలుగైదు అలనరేష్ డివిడీలు తీసుకురారు అంటే ఆయన ఎంటర్టైన్ చేస్తారు అనే విషయం మీకు తెలుసండి కానీ నాకు కొంచెం ఆయనతో ఇంట్రాక్ట్ అవ్వటం వల్ల ఆయన సిన్సియర్ ఆర్టిస్ట్ అండి మీరు గమ్యం సినిమాలో అంటే అవకాశం వచ్చినప్పుడే ఎవరిదైనా బయటకు వస్తుంది కదండి ఇక్కడ ఎవరి విషయంలో అయినా ఏ ఫీల్డ్లో అయినా ఏంటంటే భయ్యా నేను ఇలా చేస్తాను అని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పటం కంటే చేసి చూపించేయడం ఈజీ అండి ఫ్యాక్ట్ అయితే ఇప్పుడు ఈ సినిమా తర్వాత ఆయన నన్ను అన్నారు ఫస్ట్ విలన్గా మీరు అందరూ ఇప్పుడు అదే కలర్ ఫోటోలో చూసి సందీప్ నన్ను నమ్మి ఇచ్చి ఇప్పుడు అందరూ బాగుంది అన్నారు కదండీ ఆ విలన్ క్యారెక్టర్ చాలామంది ఫోన్ చేసి కూడా చెప్పారు కానీ ఈయన నన్ను తొట్టిగా షూటింగ్ అప్పుడే అన్నారు నరేష్ గారు ఏమనంటే కాశీలు గారు మీరే ఫస్టే విలన్గా చేశారనుకోండి తర్వాత మీరు అందరి దగ్గరికి వెళ్ళి నేను కామెడీ చేస్తాను భయ్యా అంటే ఎవరు నమ్మరు సో ఇక్కడ మనం ఏది ఫస్ట్ ఉంటుందో అది బలమైన ముద్ర వేస్తుంది ఎందుకంటే అందరి ఇంప్రెషన్ దాని ద్వారా మనకు వస్తుంది కాబట్టి అన్నారు ఆయన ఫస్ట్ నన్ను నమ్మిన వ్యక్తి అండి మీరు నెగిటివ్ క్యారెక్టర్ చాలా బాగుంటుంది విలన్గా అని అలాగే చెప్తున్నాను నేను మీరు ఇప్పుడు దాకా నరేష్ గారు కామెడీ సినిమాల్లో సిచ్యువేషన్ ఏమున్నా సరే నవ్వించే అండి నవ్వించడం ఆ సిచ్యువేషన్ ఏమున్నా మనలో ఆర్టిస్ట్ని కూడా పక్కన పెట్టి మనలో ఎంటర్టైనర్ని బయటికి తీసుకొచ్చి అందరిని నవ్వించాలి ఎందుకంటే ఆ సినిమా జానర్ అది కామెడీ సినిమా యాక్చువల్గా ఆయన వెరీ సిన్సియర్ ఆర్టిస్ట్ అండి అందుకే నాకు ఈ నాంది ద్వారా మీరు అందరూ రియల్గా నరేష్ గారిని అప్పుడు గమ్యంలో చూశారు నేనులో చూశారు ఇందులో ఇంకొంత ఇంటెన్సిటీతో మంచి మెచ్యూరిటీతో మీరు అందరూ కొత్త నరేష్ గారిని చూస్తారు నాది హామీ అది అండ్ సతీష్ వేగేసిన ఈయన మాకు బంధువు నా చిన్నప్పటి నుంచి కూడా ఆయన నాకు యాక్చువల్గా ప్రొడ్యూసర్ సతీష్ వేగేసిన డైరెక్టర్ సతీష్ వేగేష్ణ గారు కూడా బాగా తెలుసు ఈవి గారి దగ్గర అప్పటి నుంచి తెలుసు అయితే దీని ద్వారా లెక్కలెట్టుకోనంత డబ్బు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను అలాగే విజయ్ విజయ్ నాకు హరీష్ దగ్గర ఉన్నప్పటి నుంచి తెలుసండి చాలా ఎనర్జిటిక్ మనిషి జనరల్గా హరీష్ శంకర్ పక్కన తిరిగితే కొంచెం తెలియకుండా మనకు కూడా వైబ్రేషన్ వస్తుంది కదండి కానీ తను ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు విజయ్ సింపుల్గా ఉంటాడో ఎప్పటికైనా మంచి డైరెక్టర్ అవుతాడు అనుకునేవాడిని అది నరేష్ గారు సినిమాతో అవటం నాకు బాగా హ్యాపీనెస్ ఇచ్చిందండి ఈ సినిమా ఒక కొత్త సినిమాకి నాంది పలుకుతుందని గర్వంగా నమ్ముతున్నానండి ఎందుకంటే సినిమాలో మనం చూసి ఇంటికి రావడం పద్ధతి ఈ సినిమా చూసాక మనం మనం పాయింట్ అవుట్ చేసుకునే పరిస్థితికి వెళ్ళేలాంటి పాయింట్ అండి ఇది ఈ సినిమాలో పాయింట్ నేను విన్నాను నాకు చాలా షాకింగ్ ఇప్పుడు దాకా ఎవరో దీని మీద సినిమా తీయలేదు ట్రైలర్ కానీ అన్ని చాలా చాలా బాగా నచ్చినాయండి నాకు సో ఇందాక పాట కూడా అది ప్రిక్లమ్యాస్ ముందు వస్తుందని అంటున్నారు అదిరిపోయింది ఎనర్జీ ఆ పాటలో సో అందరి జీవితాలకి ఒక కొత్త మీ అందరు ఇప్పుడు దాకా గడిపిన జీవితానికి ఇంకో కొత్త జీవితానికి నాంది పలకాలని ఈ నాంది సినిమా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఆల్ ది బెస్ట్ అండి విషింగ్ యూ ఆల్ సక్సెస్ టీమ్ అందరికి థ్యాంక్ యూ అండి